హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి డిఎస్సి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడి అభ్యర్థులు కూడా అర్హులేనంటూ ఎన్సిటిఈ ఉత్తర్వులు జారీ చేయడంతో జూలైలో వెలువడాల్సిన ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడుతూ ఈ రోజు వరకు వచ్చింది. కాకపోతే ఈరోజు శుక్రవారం రోజు డిఎస్సి షెడ్యూల్ అనే దాన్ని రిలీజ్ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు. వీటి యొక్క సంఖ్యను మనం ఒకసారి పరిశీలిస్తే టోటల్గా 9275 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అలాగే పీఈటీలకు సంబంధించి 47, అంటే వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 47 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులకు కూడా బీఈడి అభ్యర్థులు కూడా అర్హులే అన్నమాట. ఓకే, వీటికి సంబంధించి మనం వేరియస్ న్యూస్ ఛానల్స్లో వస్తున్నటువంటి క్లిప్పింగ్స్ ని చూసినట్లయితే ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే టెట్ కమ్ టిఆర్టీ పేరుతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అంటే టెట్ కమ్ టిఆర్టీ రెండు కూడా ఇందులోనే ఉంటాయి. ఓకే, దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి డిఎస్సి 2018 నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి అంటే నవంబర్ 30 నుంచి డిఎస్సి రాత పరీక్షలు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇక నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఈ నెల 10న డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న దాదాపు 9000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నెల 10న కంప్లీట్ గా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కాబోతుంది. ఇక రాత పరీక్షలు 30 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. మరి ఆ యొక్క షెడ్యూల్ ని ఏ విధంగా ఉంటుంది అనేది మనం పరిశీలిస్తే ఇక్కడ మీరు టోటల్ గా డిఎస్సి కి సంబంధించిన షెడ్యూల్ ని మొత్తం పరిశీలించవచ్చు. డిఎస్సి ఎంఈ టెట్ కమ్ టిఆర్టీ 2018 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అంటే ఎలాగైతే మనం టెట్ ఎగ్జామ్స్ ని రాసామో సేమ్ అలాగే డిఎస్సి కూడా కంప్యూటర్ మీదే ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆఫ్లైన్ ఎగ్జామ్, ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామే. మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే టెట్ కమ్ టిఆర్టీ నోటిఫికేషన్ అనేది అక్టోబర్ 10న విడుదల కాబోతుంది. అలాగే మనం ఎగ్జామ్ ఫీజు ని కట్టేది అక్టోబర్ 10 నుంచి నవంబర్ 1 మధ్యలో మనం ఎగ్జామ్ ఫీజెస్ అనేవి కట్టుకోవచ్చు. తర్వాత ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనం http://cse.ap.gov.in అనే వెబ్సైట్ లోకి లాగిన్ కావచ్చు. లాగిన్ అయ్యి మన యొక్క అప్లికేషన్ ని అక్టోబర్ 10 నుంచి నవంబర్ 2 మధ్యలో మనం సబ్మిట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిఎస్సి కి సంబంధించి హెల్ప్ డెస్క్ సర్వీసెస్ అనేవి మనకు అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 మధ్యలో స్టార్ట్ అవుతాయి. అలాగే కంప్లైంట్స్ అనే వాటికి ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి కూడా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 మధ్యలో మనకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక నవంబర్ 5 నుంచి మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మనకు ఆన్లైన్ లో ఒక మాక్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే సేమ్ అది మాక్ టెస్ట్ ఆన్లైన్ లో ఇచ్చిన మాక్ టెస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకు ఎగ్జామ్ అనేది కూడా ఆన్లైన్ లో ఉంటుంది అన్నమాట. ఆన్లైన్ యొక్క మాక్ టెస్ట్ ని నవంబర్ 5 నుంచి మనం రాసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్ అనేవి మనకు నవంబర్ 20 నుంచి రాబోతున్నాయి. మరి ఈ ఎగ్జామ్స్ అనేవి మనం ఇంతకు ముందు చెప్పినట్టుగానే నవంబర్ 30 నుంచి వ్రాత పరీక్షలు అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి ఆ ఎగ్జామ్స్ ఏ విధంగా జరగబోతున్నాయి అంటే నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 మధ్యలో ఎగ్జామ్స్ అనేవి 15 జరుగుతున్నాయి. ఓకే, ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్యాటర్న్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో మొదటి 7 ఎస్జీటీ అంటే సెకండరీ గ్రేడ్ టీచర్స్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మొదటి 7 జరగబోతున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 మధ్యలో టోటల్ గా 14 సెషన్స్ మనకి ఈ సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంబంధించిన డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది. ఫస్ట్ సెషన్ మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అదే ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2:00 నుంచి 5:00 మధ్యలో ఉంటుంది. ఎగ్జామ్ టోటల్ గా 3 అవర్స్ ఉంటుంది. ఇక స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ కు సంబంధించిన వాళ్ళవి టోటల్ గా 3 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. టోటల్ గా 6 ఉంటాయి. అవి డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 9 మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇక సెషన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా
కాకోకుండా కొద్దిగా ఇక్కడ టైం అనేది చేంజ్ చేయడం జరిగింది స్కూల్ అసిస్టెంట్స్ కు. స్కూల్ అసిస్టెంట్స్ కు 9:30 నుంచి 12 మధ్యలో సెషన్ 1 అనేది ఉంటుంది. ఇక్కడ సెషన్ 2 కు వచ్చేసరికి 2:30 to 5 మధ్యలో మనకు సెకండ్ సెషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్జిటీలకు అయితే 3 అవర్స్ ఎగ్జామ్ ఉంది. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ కి అయితే ఓన్లీ 2.5 అవర్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మేబీ వీళ్ళకు టీఆర్టీ మాత్రమే ఉండొచ్చు. మనం ఈ టైమింగ్ అనేది తగ్గివ్వడం జరిగింది కదా, దాన్ని బట్టి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్స్ కి ఓన్లీ టీఆర్టీ మాత్రమే ఉండొచ్చు, ఎస్జిటీ వాళ్ళకు టెట్ కమ్ టీఆర్టీ ఉండొచ్చు అని మనం ఒక అంచనాకు రావచ్చు. ఇక స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ కి సంబంధించిన వాళ్లకు డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 11 ఓకే అంటే 10/12 to 11/12 మధ్యలో 3 సెషన్స్ అంటే టోటల్ గా 1.5 డే మనకి 3 సెషన్స్ మాత్రమే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్లకు జరగబోతున్నాయి. వీళ్ళకు కూడా టోటల్ గా 2.5 అవర్స్ టైమింగ్స్ లో మార్నింగ్ సెషన్ 9:30 to 12 ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 మధ్యలో జరగబోతుంది. ఇక పీఈటీస్ అంటే వ్యాయామ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వాళ్లకు కేవలం ఒకటే సెషన్ లోనే ఎగ్జామ్ ఉంటుంది అందరికీ. అది ఎప్పుడు అంటే డిసెంబర్ 11 పీఈటీలందరికీ మధ్యాహ్నం సెషన్ లో ఎగ్జామ్ అనేది జరగబోతుంది. వాళ్ళకు కూడా 2:30 to 5 మధ్యలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక లాంగ్వేజ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు డిసెంబర్ 12 కేవలం ఒక సెషన్ లో అంటే ఫోర్నూన్ సెషన్ మార్నింగ్ సెషన్ లో 9:30 to 12 మధ్యలో ఎగ్జామ్ జరగబోతుంది. ఇక మ్యూజిక్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా కేవలం ఒక సెషన్ అంటే డిసెంబర్ 12 ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5 మధ్యలో వాళ్లకు ఎగ్జామ్ జరగబోతోంది. ఇవన్నీ కూడా టోటల్ గా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్. మీరు ఈ డిఎస్సి నోటిఫికేషన్ తో పాటు మనం ఏపీ మోడల్ స్కూల్స్ సంబంధించిన షెడ్యూల్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. ఏపీ మోడల్ స్కూల్స్ లో 3 టైప్స్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. ఒకటి టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, 2 పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 3 ప్రిన్సిపల్స్. నెంబర్ 1 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కు ఎగ్జామ్ అనేది డిసెంబర్ 13 2 సెషన్స్ లో జరగబోతోంది. అది 9:30 to 12 మొదటి సెషన్ అయితే 2:30 to 5 రెండో సెషన్ అన్నమాట. టోటల్ గా 2.5 అవర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది టీజీటీ వాళ్లకు. ఇది కేవలం మోడల్ స్కూల్స్ కి సంబంధించిన వాళ్లకు మాత్రమే. ఇక పీజీటీ అంటే మోడల్ స్కూల్స్ లోనే పీజీటీ వాళ్లకు డిసెంబర్ 14 ఒక సెషన్ మాత్రమే, ఫోర్నూన్ సెషన్ లో 9:30 to 12 మధ్యలో మనకు ఎగ్జామ్ అనేది జరగబోతోంది. ఇక ప్రిన్సిపల్ కేటగిరీ పోస్ట్ కు ఒకవేళ మీరు అప్లై చేసినట్లయితే వాళ్లకు డిసెంబర్ 14 ఆఫ్టర్నూన్ సెషన్ లో 2 to 5 మధ్యలో ఎగ్జామ్ అనేది జరగబోతోంది. ఇవన్నీ కూడా టోటల్ గా ఎగ్జామ్ డేట్స్ అన్నమాట. ఎగ్జామ్స్ అనేవి మనకు నవంబర్ 30 స్టార్ట్ అయితే డిసెంబర్ 14 టోటల్ గా 15 రోజులు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఈ 15 రోజుల ఎగ్జామ్స్ లో టోటల్ గా డిఎస్సి కి సంబంధించి అలాగే మోడల్ స్కూల్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఇక వీటికి సంబంధించిన ఇనీషియల్ కీ మనకు డిసెంబర్ 14 ఎగ్జామ్స్ అయిపోతే వీటికి సంబంధించిన ఇనీషియల్ కీస్ అనేవి డిసెంబర్ 16 రాబోతున్నాయి. అలాగే రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆన్లైన్ ఆన్ ఇనీషియల్ కీ, ఈ ఇనీషియల్ కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ ని మీరు సబ్మిట్ చేయాలనుకుంటే డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 23 మధ్యలో మీరు సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఫైనల్ కీని అంటే ఈ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ కీని మనకు డిసెంబర్ 27 రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఫైనల్ గా రిజల్ట్స్ అంటే డిఎస్సికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి జనవరి 3 రాబోతున్నాయి. అంటే డిఎస్సికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్ గా మనకు కావలసిన రిజల్ట్స్ అనేవి జనవరి 3 రాబోతున్నాయి. సో ఇది డిఎస్సికి సంబంధించిన ఎంటైర్ షెడ్యూల్ అండి. ఓకే ఇక డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అంతా వచ్చేసింది. ఈ డిఎస్సి ఎగ్జామ్స్ ని డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ అంటే డిఎస్సి ద్వారానే ఆన్లైన్ లో కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్స్ అనేవి నవంబర్ 30 నుంచి డిసెంబర్ 14 మధ్యలో 15 రోజులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏదానికైతే అప్లై చేశారో దాన్ని బట్టి మీ యొక్క సెషన్స్ ని టైమింగ్స్ ని మీరు చూసుకోవచ్చు. సో ఇది డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక డిఎస్సి ప్రిపరేషన్ మీరు కూడా స్టార్ట్ చేయండి. ఎనీవే ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అనుకుంటే మన భాస్కర్ సేరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
Make clear.